వారు ఏ రీతిగా విడిపించాడో, మోషే నాయకత్వంలో ఎన్నెన్ని అద్భుతాలు దేవుడు జరిగించాడో, ఆకలి కొన్నప్పుడు ఆహారం, దాహము కావలసినప్పుడు త్రాగుటకు మంచినీరు, ఫిలిస్తీన్ తరుగుతుండగా ఎర్ర సముద్రం అడ్డముగా వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలను వారిని నడిపించిన ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ దేవుడు దేశాన్ని ప్రేమించాడు. ఆ దేశం మీదకి సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు. ప్రజలకు కావలసినంత ఆహారము దేవుడు దయచేశాడు. ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ నీ దేవుడే యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు వారి మీద ఉన్నాయి అని ఇక్కడ భక్తులు రాశారు. ప్రభులను ప్రియులారా, వీ గ్యాదర్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ టు ఎక్స్ప్రెస్ అవర్ థ్యాంక్స్ గివింగ్ హోల్ హార్టెడ్లీ, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాము. వెన్ దేర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ వితౌట్ ఇంప్రెషన్ దేర్ ఈస్ డిప్రెషన్. సో ఎక్స్ప్రెస్ విత్ ఇంప్రెషన్, విత్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థింకింగ్ అండ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ లైఫ్. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఉన్నాడు, దేవుని ద్వారా మనము జీవిస్తున్నాము. ఈనాడు మనము ఎంత సౌఖ్యంగా ఉంటున్నామో అదంతా దేవుని కృప అని మనం గ్రహించాలి. చాలామంది ఏదో చదువుకున్నాను, నా తల్లిదండ్రులు చదివించారు, తల్లిదండ్రులు జన్మించారు, తల్లిదండ్రులు చదివించారు, కష్టపడి చదివాను, ఇప్పుడు పైకి వచ్చాను, ఇక్కడ నేను సెటిల్ అయిపోయాను అని మనం అనుకుంటాం. మంచిదే, కానీ ఆ రీతిగా మనలను నడిపించిన మహాదేవుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇంగ్లీష్లో ఒక మాటం, టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ ద బెస్ట్ నాలెడ్జ్, టు డూ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ ద గ్రేటెస్ట్ అకాంప్లిష్మెంట్, టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ is the greatest discovery. To know the will of God, as Christians, are we aware of the fact, do we really know the will of God in our life while we are living? ఆ అవగాహన మనకు ఉన్నప్పుడు దేవుని చిత్తము మన పట్ల ఏమైనదో తెలుసుకుంటే అదే గొప్ప జ్ఞానం, వివేకం. టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్. ఏదో ఇక్కడ మనం డాక్టర్లమో నర్సులమో ఇంజనీర్లమో టెక్నీషియన్లు ఏదో అయిపోయామని అంతా తెలుసు అంతే కాదు. అబౌవ్ ఆల్ దట్ యాజ్ క్రిస్టియన్స్ వీ మస్ట్ నో ద విల్ ఆఫ్ గాడ్ for my life, for our family, for our church. Then we must find the will of God. That is the greatest discovery. When we find the will of God, then we must do the will of God. Adi goppa achievement, goppa accomplishment. Kanaka ఈ ద్వితీయోపదేశ కాలము గ్రంథం అంతా ఒక మాటలో చెప్పాలంటే గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ ప్రొటెక్షన్, గాడ్స్ ప్రిజర్వేషన్ అండ్ గాడ్స్ ప్రిపరేషన్ ఇస్ పీపుల్. ఈ ఇస్రాయేలీని కనాను దేశంలో ఏ రీతిగా ప్రవేశించేశాడో, వాగ్దాన దేశం,
మనకు పరమకాలంలో ఉండే ఆ నూతన యెరూషలేమనే వాగ్దాన దేశం పరలోకం. ఈ జీవిత యాత్ర అంతా కూడా దినాలు దొరికిపోయి గడిచిపోయి మహా వేగంతో వెళ్ళిపోతున్నాయే. ఇందాక అమ్మగారు చెప్పారు, మిస్సెస్ పట్టాలి గారు 75 సంవత్సరాలు, వారు వివాహమై 53 సంవత్సరాలు. ఒక్కసారి వెనక్కి ఆలోచన చేస్తుంటే ఇంత త్వరగా సంవత్సరాలు గట్టించిపోయా అనుకోవచ్చు. మనం కూడా అంతే, నాకు ఇప్పుడు 69 వచ్చేస్తున్నాయి. నేను అనుకుంటాను అయ్యో చిన్నప్పుడు 60 అంటేనే ముసలోళ్ళు వాడు అని వాళ్ళు ఏడ్పించేవాడు మేము. ఇప్పుడు మేము కూడా ఆ జాబితాలో చేరిపోయాం. ఇంకొక సంవత్సరం ఉంటే నా పిల్లలంట 70 కూడా వచ్చేస్తున్నాయి నాకు. ఇంత త్వరగా మన దినాలు గతించిపోతుంటే మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ద్వితీయోపదేశకాలం 28వ అధ్యాయం కూడా మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను, కర్తలను, వాక్యములను, శాసనములను గైకొన్న వారికి దేవుడు అనుగ్రహించే అనేక ఆశీర్వాదములు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ గర్భపురం ఆశీర్వదించబడుతుంది, నీ ఇల్లు, నీ వాకులు, నీ పొలము, నీ పంట, నీ మంద, గొర్రెల మంద, సంతానం అంతా ఆశీర్వదించబడుతుందని దేవుడని యెహోవా ఆశీర్వదించుతాడు. మానవులకందరికీ అసలు దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి, తండ్రి మహిమను కనబరచడానికి, ప్రజలతో ఉండి, ప్రజల మధ్య ఉండి, ప్రజల వలె, మానవుల వలె జీవించేటట్టుగా ఆ దేవాది దేవుడు దేవకుమారుడిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్య నివసించాడు. చూపించడానికి, తండ్రి మహిమను చూపించడానికి, దేవుని కార్యములను చేయడానికి. అసలు దేవుడు ఎలా ఉంటాడో ఒక టైపాలజీగా, ఒక పోలికగా చూపించడానికి దాదాపు 2000 సంవత్సరముల క్రితమైన శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. మనందరి యొక్క ఆకలి బాధలను, శ్రమను సహించాడు. మన రోగములను సహించాడు, మన వ్యసనములను సహించాడు. అంతేకాదు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే కలువరి సిలువలో ఆయన తన ప్రాణమును బలిదానముగా చేసి ఆయన రక్తమును ఆఖరి బొట్టు వరకు చిందించి ఆ ప్రేమామృత ధారలను మన పట్ల కనపరిచాడు. మనం ఇంకా పాపములమైనగా యొక్క కాలమున క్రీస్తు మనందరి కొరకు ఆయన మరణించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నిలదొక్కబడ్డాడు, మన సమాధానాత్మని శిక్ష ఆయన మీద మోపబడింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. అయితే అలాంటి ప్రేమమూర్తి, కరుణామూర్తి, దయామయ సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధారుడై లేచి 40 దివారాత్రులు అందరికీ కనబడి నేను తల్లి యొక్కకు వెళ్ళి మీ కొరకు అనేక స్థలాలు సిద్ధపరుస్తాను, నేను మరలా వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, అంతవరకు మీతో ఉండటకు, మీలో ఉండటకు, మిమ్మల్ని ఆదరించడానికి, సర్వసత్యంలోనికి నడిపించడానికి ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి పరమలకు ఆరోహణ వెళ్ళిపోయాడు. లేఖనముల నెరవేర్పు ప్రకారం దేవుడు తనకు అప్పగించిన కార్యక్రమాలంతా ఆయన సమాప్తం చేసి సంపూర్ణ సిద్ధి చెందించి ఆయన ఆరోహణమై వెళ్ళి మరలా వస్తానని చెప్పాడు. అంతవరకు మీరు నా యందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉంటాను,
మీరు నాకు ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. నేను మిమ్మల్ని కాపాడతాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నేను మీకు సహాయం చేస్తాను అని ఆయన వాగ్దానం చేశాను. కీర్తన 23వ కీర్తనలో ఆయన ఒక మంచి కాపరిగా, ఆత్మల కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన కనబడుతున్నారు. దానికి ముందు కీర్తన 22వ కీర్తనలో సిలువ శ్రమలను సహించిన మనుష్య కుమారుడిగా ఆయన సిలువలు వేలాడుతున్నారు, ఆపిస్తున్నారు. ఆ తర్వాత 23వ అధ్యాయం తర్వాత 24వ అధ్యాయము మనం చదువుతుంటే ఆయన మహిమాన్వితమైన ప్రభువుగా, రాజుల రాజుగా, మహిమ గల బల శౌర్యములు గల యెహోవాగా ఏమంటున్నాడంటే, మీ గుమ్మాలు పైకెత్తండి, మీ హృదయం అనే తలుపులు తెరవండి, నేను మీ వరకు వస్తాను, వచ్చి నేను మిమ్మల్ని అందరికీ ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, బల శౌర్యములు గల యెహోవా అని ఆయన వాగ్దానం చేశాను. అందుకే కాబోలు ఎన్ని ఘోర పాపాలు చేసినా దావీదు మహారాజు అంటున్నాడు 103వ కీర్తనలో ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్మరించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్మరించుము, నా ప్రాణమా యెహోవాను స్మరించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఈ సంవత్సరాంతంలో యాఖరి ఆదివారంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎన్ని యాక్సిడెంట్స్ ప్రభు తప్పించాడు, ఎన్ని రోగాలు నుండి ప్రభు మనం స్వస్థపరిచాడు, మన కుటుంబంలో మనల్ని ఎంతగా ప్రభు పోషించాడు, ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. హీబ్రూలో ఒక మాట ఉంది, దాన్ని థోడా అంటారు, అంటే కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయి, వ్యక్తం చేయి. కనుక ప్రభునందు ప్రియుల, దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తములో కేవలం మనము కానుకలు ఇవ్వడం, సమయాన్ని ఇవ్వడం, ఆరాధన చేయడం, పరిచయం చేయడం, పనిచేయడం, దేవుని పిల్లలో సహాయపడడం అంతా మంచిదే, కానీ అనుదినం అనుక్షణం దేవుని యొక్క చెప్పు చేతల్లో, దేవుని యొక్క అజమాయిషులో, దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా మనం గడుపుతున్నాం. స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దట్ మస్ట్ బి అవర్ గోల్, అవర్ మోటివ్. హీబ్రూలో ఒక మాట ఉంది, ఎబెనెజర్, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తుంది. అందరూ చెప్పండి, ఇంతవరకు, అందరూ చెప్పండి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. ఈ క్రిస్మస్ అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా మనము ఇమ్మానుయేల్ 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 అంటాం, అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా నీడగా ఉండబట్టే మనం ఇలా ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఇమ్మానుయేల్, అందరూ చెప్పండి ఇమ్మానుయేల్. ఈ సంవత్సరాంతంలో ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇమ్మానుయేల్ ఎబెనెజర్, ఇమ్మానుయేల్ ఎబెనెజర్. ఎంత అద్భుతమైన మాటలు దేవుడు మనకు తోడుగా ఇచ్చారు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకేమండి ఎంత సంతోషం. దేవుడు మన జీవితంలో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో దేవుడు ఉంటే ఎంతో సంతోషం. మనకందరికీ చిన్న ఇంగ్లీష్ పాత కోరస్ తెలుసు కదా, జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. ఇప్పుడు ఎక్కలేదు మనకి, వేరే వేరే అన్నీ కావాలి అప్పుడు హ్యాపీగా ఉంటా, అన్ని వివరం చక్కలే ఇప్పుడు మీకు తెలుసు కదా. కానీ క్రైస్ట్ మస్ట్ బి ద హెడ్, ద అన్సీన్ గెస్ట్
ever present help. He must present himself in our home. How? When we invite, when we give first preference in our life, in our home. మన భక్తులు పూర్వకాలం మన పితరులు ఎంత అద్భుతమైన పాటలు పాడారండి, నీవు తోడై యున్న సాలు యేసు నీచ్యాము నాకది మేలు. ఇలా పాడుకుంటూ పోతుంటే తనివి తీరా మనసారా దేవుడు మన పట్ల చేస్తున్న మహోపకారములు అద్భుత కార్యాలన్నీ తలంచుకుంటుంటే మన హృదయం ఎంతో పొంగిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ 103వ కీర్తనలో దావీదు భక్తుడు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి అంటే దాని అర్థమేంటి? పుట్టుట గిట్టుట కొరకే అంటే దాని అర్థం ఏంటంటే జన్మదిన తర్వాత హ్యాపీ బర్త్డే అన్నీ జరుపుకున్న తర్వాత హ్యాపీ యానివర్సరీ అన్నీ జరుపుకున్న తర్వాత దేనికి దగ్గరైపోతున్నాం మనం? ఆ బాధ మనకి చాలా బాధగా ఉంటుంది. మరణానికి దగ్గరైపోతున్నాం కనుక మరణానికి దగ్గరైపోతుంటే మనము వీ మస్ట్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు మీట్ అవర్ గాడ్. తప్పదు. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఒకనొక దినమున మరణించవలసిందే. అయితే ఇక్కడ కళ్ళు మూయుట అక్కడ మహిమలో ప్రవేశించు దాని కొరకు మనం సిద్ధపడాలి. అందుకే మనకి ఈనాటి అవకాశాలన్నీ దేవుడు కల్పించాడు. ఒక సంఘమని, ఒక సహవాసమని, స్తుతి ఆరాధనలని, కృతజ్ఞత ఆరాధనలని, ఈ పండుగలన్నీ కూడా ఎందుకు జరుపుకుంటున్నావు? దండగ చేయడం కాదు, దేవుని మహిమపరచడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. భక్తిభావంతో ఈ మహిమ దేహముతో మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి నిరంతరము ఆయనతో మనం ఉండడానికి సిద్ధపడాలి. యువర్ ఎర్త్లీ లివింగ్ ఇస్ ఎ డిపాజిట్ టు ఎన్హెరిట్ ఇటర్నల్ లైఫ్, టు ఎన్హెరిట్ ఇటర్నల్ లైఫ్. వై గాడ్ గేవ్ అస్ దిస్ లైఫ్ స్పాన్ హియర్ ఆన్ ఎర్త్ సో దట్ వీ క్యాన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు గో టు హెవెన్ టు బి విత్ అవర్ ఆల్మైటీ గాడ్. ఆ ప్రివిలేజ్ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్ర. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది ఏంటంటే నీవు శ్రద్ధగా ఆయన కట్టడలను అనుసరించిన ఈ బ్లెస్సింగ్స్ వెన్ వీ ఓబే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వీ సరెండర్ అవర్ సెల్ఫ్ టు ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దీనికి ఏం చేయాలంటే అనుదినము మనము వెరీ సింపుల్ లైఫ్ రోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం చదువుకుని ధ్యానం చేయాలి, ఆరాధనకు వెళ్ళాలి, కృతజ్ఞత కానుకలు నిశంభాగాలు అర్పించాలి, దేవుని స్తుతించాలి. మనం చెప్పాను నేను, ఐఆమ్ సేవ్ టు సేవ్ అదర్స్, వీఆర్ సేవ్ టు సేవ్ అదర్స్. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ అస్. వై వీఆర్ సేవ్? సో దట్ వీ కెన్ సేవ్ అవర్ ఫెలోమెన్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు మన పట్ల అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యుట్యూడ్ టు గాడ్. అలాంటి జీవితం మనం అలవాటు చేసుకోవాలి. ఆ హ్యాబిట్ ఉండాలి. ఇంగ్లీష్లో సాగుత బహుశా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, సో ఎనాక్ట్ and you reap a habit. So SOSO gaadu SOW, nee ye habit tu vittutavo ye karyam vittutavo adi neeku alavata ayipothundi, habit ayipothundi. So an act and you reap a habit.
So a habit and you reach your destiny. Your destiny, our ultimate destiny, is to enter into the eternal glorious kingdom of God. Kalika, ye act, a habit, a character, manam kaligi untamo, a gamyaniki, a guriki, manam tappaka cheripotam. Our deepest desire must be holiness, to go to heaven. ఈ దేశం రావడానికి చక్కగా ప్రిపేర్ అయిపోయాం, అన్ని డాక్యుమెంట్స్ సరిపోయినాయి, వచ్చేసాం, సెటిల్ అయిపోయాం, ఉద్యోగాలు చేసుకున్నాం, వెరీ గుడ్, కీప్ డూయింగ్ దట్. బట్ అవర్ అల్టిమేట్ గోల్, అవర్ అల్టిమేట్ డెస్టినీ ఈజ్ హెవెన్. అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి ప్రభువు ప్రియులారా, ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరాంతంలో ఏసీ లోకానికి వచ్చింది శుభవార్తే, సర్వలోకానికి కలిగే మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఆ శుభవర్తమానం ఏంటంటే, ప్రభు మనకిచ్చాడు ఇందాక వాక్య పాఠం మనం చదువుతున్నట్లుగా, సుమయోన్ అనే ప్రవక్త యాజకుడు ఎన్నో సంవత్సరాలు కనిపెట్టాడు, మా యూదులకు మెస్సయ్య వస్తాడు, రక్షణ తెస్తాడు, విమోచిస్తాడు. ఆ ప్రకారంగా 8వ జన్మన దేవాలయం తెచ్చినప్పుడు ఆ చేతులతో ఎత్తుకొని, నాథ నీవు నాకు కనపరిచిన రక్షణ సంఘమును బట్టి నేను స్తుతించుతున్నాను, చీకటిలో ఉన్న వారికి వెలుగును కలగజేయడానికి, బంధితులను విడిపించడానికి నీవు ఈ రక్షకుని జన్మింపచేసావు అని ప్రార్థన చేశాను అన్న ప్రవక్తని. భర్తను కోల్పోయి దేవాలయంలో వీడు ఒక ప్రార్థన చేస్తుంటే, ఆ విడుదలకర్త విమోచకుడు రక్షకుడు వస్తాడు, ఆ మెస్సయా కొరకు ఆమె ఎంతగా విజ్ఞాపన ప్రార్థన చేసిందో అన్న ప్రవక్తని, ఆమె కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, గొర్రెల కాపరులు మాత్రమే కాదు, బహుజన సమూహం యెరూషలేములో ఉన్నవారు, ఆయా ప్రాంతములను వచ్చిన, తూర్పు దేశములను వచ్చిన జ్ఞానులు అందరు కూడా వచ్చి బాలయేసును చూచి స్తుతించి ఆరాధించారు, తమ పెట్టెలు విప్పి కానుకలు అర్పించి ఆరాధించారు. అది గతంలో జరిగిపోయిన చరిత్ర. గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చింది ఏంటంటే, మనము కూడా ఆ రీతిగా ఆరాధన చేయాలి, హృదయపూర్వకముగా దేవునికి ఆరాధన చేయాలి. కనివి తీరా మనం దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఆయన మనల్ని ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. నరులారా తిరిగి రండి అని ఒక స్వరం వినవగానే, నేను ఇంకా రాను, ఇంకా నాకు చాలా ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ నా ప్లాన్స్ ఉన్నాయి, ఇక్కడే ఉంటా, ఉత్తిగతుకుని ఊగిసలాడతా, పుష్టిగా దిష్టి బొమ్మలాగా ఉంది, ఇక్కడే ఉంటా, విగ్రహ పుష్టి నవీచి నష్టలాగా పుష్టిగా విగ్రహంలాగా ఉంటా అంటే కుదరదు, వెళ్ళిపోవాల్సిందే. ఎవరు పిలుపు ఎప్పుడు వస్తుందో, ఏంటి పండుగ సమయం ఎవరైనా ప్రసంగం ఏంటి కదా, వాక్యం ప్రిపేర్ చేయాలి ప్రజల మేలుకో. మొట్టమొదటి కృతజ్ఞత, రెండవది సిద్ధపాటు, ఈ రెండు కూడా మనం కలిగి ఉంటే తప్పకుండా పరలోకానికి వెళ్ళి అక్కడ మళ్ళా మనం ఒకరినొకరు కలుసుకొని సంతోషించి దేవునితో మహా ఆనందంలో పాల్గొంటారు. మన ముందు ఎంతోమంది భక్తులు వెళ్ళిపోయారు, ఎవరి పత్రికలో ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలే మనం ఆవరించి ఉన్నాం.
వాళ్ళు అదిగో ఆ పెద్ద గ్రేట్ స్టేడియంలో వెళ్ళిపోయారు. ముందే చేతులు ఊపుతున్నారు, కమాన్ రన్ ద రిలే రేస్, కీప్ రన్నింగ్. కాబట్టి పౌలు భక్తులకు హెబ్రీ పత్రికలు ఏమన్నా వస్తుందంటే, మనము కూడా విశ్వాసములకు కర్త అయిన దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఓపిక పందెంలో పందెంలో ఓపికతో ఓపికతో పరిగెత్తు ప్రియులారా. అలాంటి విశ్వాసమును మనం కలిగి ఉండాలి, విశ్వాసమును మనం కాపాడుకుని ఉండాలి. దేవుని స్తోత్ర. చివరిగా ముగింపులో మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ముందుగా పట్టాది గారు, మిస్సెస్ పట్టాది గారు, మీరందరికీ ముందుకు వచ్చి నిలబడితే ప్రార్థన చేద్దాం. మన వాళ్ళు లేచి నిలబడి చేతులు ముందుకు చాపి పట్టాది దంపతులను ప్రభు చేతికి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి ప్రభు వాళ్ళు ఇంకా దీర్ఘాయుష్ ఇంకా మంచి బాగా